హడలెత్తించిన హఠాత్తు వాన. అబ్దుల్లాపూర్ మేట్ నుంచి పటాన్చెర్ వరకు, పాత బస్తీ నుంచి మాదాపూర్ దాకా హైదరాబాద్ వ్యాప్తంగా భారీ వర్షం. ఖైరతాబాద్లో 9.0, షేక్పేట్లో 8.7 సెంటీమీటర్ల వర్షపాతం నమోదు. రాజధానిలో ఉప్పొంగిన నాలాలు, కొట్టుకుపోయిన వాహనాలు, రాష్ట్ర వ్యాప్తంగా కొంభవృష్టి. నల్గొండ జిల్లా కనగల్లో అత్యధికంగా 10.2 సెంటీమీటర్ వర్షపాతం. పిడుగుపాటుకు 3 మృతి. సో రాష్ట్ర వ్యాప్తంగా అకాల వర్షాలతో ఒక్కసారిగా అల్లాడిపోయింది. ముఖ్యంగా హైదరాబాద్లో చూసుకున్నట్లయితే హైదరాబాద్లో మొత్తం హైదరాబాద్ అంతా కూడా మునిగిపోయే పరిస్థితి అయితే వచ్చింది. నాలాలన్నీ కూడా పొంగి పొర్లుతూ ఉన్నాయన్నమాట. రోడ్లపైనే వాహనాలు కొట్టుకుపోయే పరిస్థితికి అయితే వచ్చినాయి. రాష్ట్ర ప్రజలు అందరికీ బి అలర్ట్ అయితే ప్రకటించారన్నమాట. బి అలర్ట్గా ఉండండి, ఈదురుగాలితో పెను ప్రమాదం అయితే ఉంటుంది. ప్రజలకు ఇబ్బందులు లేకుండా చూడండి, పంట నష్టంపై కూడా అంచనా వేయండి, రైతులను ఆదుకుంటామని భరోసా ఇవ్వండి అని అధికారులు సీఎం రేవంత్ రెడ్డి చేసి అక్కడ ఆదేశాలు ఇచ్చారు. ఒక పక్కన చూస్తుంటే ఎక్కడికక్కడ రోడ్లు నాలలు అన్నీ కూడా ఇరిగిపోతూ ఉన్నాయన్నమాట. సో మీరు చూసుకోవచ్చు, వంతులన్నీ కూడా కూలిపోతూ ఉన్నాయి. మనకు హైదరాబాద్లో చోటు చేసుకున్న పరిస్థితి ఇదంతా కూడా. సో అందరూ కూడా హెచ్చరికలు అయితే జారీ చేశారు. చూసుకోవచ్చు మీరు ఇక్కడ ఏ విధంగా ఇక్కడ వంతులన్నీ కూలిపోతున్నాయి ఏంటనేది. ప్రతి ఒక్కరు ఒక లైక్ చేయండి, అందరికీ తెలిసింది. సబ్స్క్రైబ్ చేసుకోవద్దు, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి. ఇలాగే మీకు లేటెస్ట్ అప్డేట్స్